ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి. నాకు దుబాయ్ నుంచి ఆర్డర్ వచ్చింది 3 సెట్స్ బ్యాంగిల్స్ అన్నాను కదా. ఫస్ట్ ఆర్డర్ ఆల్రెడీ పెట్టేశాను, ఇది సెకండ్ ఆర్డర్ అన్నమాట. ఇది వచ్చేసి కస్టమర్ నాకు ఆ పిక్ పెట్టి ఆ కలర్ కాంబినేషన్లో మీరు బ్యాంగిల్ చేయగలరా అని చెప్పేసి అడిగారనమాట. సో ఆ కలర్ కాంబినేషన్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళు రిఫరెన్స్ పిక్ కూడా పెట్టారండి. సో ఆ పిక్ ప్రకారం వాళ్ళు అడిగిన కలర్ కాంబినేషన్తో అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను అన్నమాట. ముందుగా అయితే నేను స్క్వేర్ మ్యాట్ షేప్ అయితే తీసుకున్నాను. వాళ్ళ రిఫరెన్స్ పిక్లో అయితే గ్లాస్ షేప్స్ అయితే ఉన్నాయి, కానీ గ్లాస్ షేప్లో ఆ కలర్ అయితే దొరకడం కష్టం అండి. సో అందుకని నేను ఇక్కడ మ్యాట్ షేప్ అయితే యూస్ చేస్తున్నాను అన్నమాట. మ్యాట్ షేప్ స్క్వేర్కు ఉందని, అలాగే గ్లాస్ షేప్ గోల్డ్కు ఉందని అయితే తీసుకున్నాను. సో ఆ పిక్లో ఈ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట. బ్యాంగిల్ బేస్ వచ్చేసి కూడా నేను గోల్డ్ కలరే తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు స్లోగా చూసేయండి. దీంట్లో మెటీరియల్స్ అయితే నేను యూస్ చేసింది స్క్వేర్ మ్యాట్ షేప్కు ఉందాను, స్క్వేర్ గ్లాస్ షేప్కు ఉందాను, మ్యాట్ షేప్ ఓవల్ సిక్స్ కే కుందని అయితే తీసుకున్నాను. అలాగే మిడిల్కి 3 mm రౌండ్ షేప్ కుందని తీసుకున్నాను, గోల్డ్ కలర్ అండి. ఇవన్నమాట దీనికి యూజ్ చేసిన మెటీరియల్స్. ఫైనల్ అవుట్పుట్ వచ్చాక ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో గివ్ అవే కూడా నడుస్తాం కదా, గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేసేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వచ్చు. ఇంకోటి ఏమంటే, నాకు ఈ బ్యాంగిల్ చేయడానికి ఎంత, లిటరలీ నాకు ఒక 6 అవర్స్ పట్టిందండి. చాలా నిదానంగా స్లోగా చేసేపాటికి, ఎందుకంటే ఫస్ట్ డిజైన్ కదా. అలవాటైన డిజైన్ అయితే కొంచెం స్పీడ్గానే చేసేస్తాం, బట్ అలవాటు లేని రిఫరెన్స్ పిక్ డిజైన్ కదా, చాలా కేర్ఫుల్గా చాలా స్లోగా చేసేసరికి చాలా టైం పట్టింది. నేను 6:00కి థ్రెడ్డింగ్కి ఈవినింగ్ కూర్చున్నానండి. తర్వాత ఒక 1 అవర్ 2 అవర్ వంట చేయడానికి, అలాగే తినడానికి తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశానన్నమాట. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈ మాత్రం పిక్కే, మీరు చూస్తున్న ఈ మాత్రం డిజైన్కే నాకు లిటరలీ ఒక 5 అవర్స్ పట్టింది. 12:00 అయిపోయిందండి మొత్తం పూర్తి అయ్యేసరికి. అర్థం చేసుకోండి, ఇప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటేనే స్టార్ట్ చేయండి. ఇది చాలా పేషెన్స్ ఉండాలి దీన్ని చేయడానికి, అలాగే డెడికేషన్ కూడా ఉండాలన్నమాట. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమనే చెప్తానండి. మనము దీన్ని రెడీ చేయడానికి లిటరలీ ఒక 3 అవర్స్ 4 అవర్స్ 5 అవర్స్ ఒక్కొక్కసారి 1 డే కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.